Hi all, this is KS on Physics. Today we will discuss about the principle and working of nuclear reactor, the most and most important question in nuclear lesson. Okay, no? The Kendrak reactor panche sutramu, adi panche vidhanam. Idi manaki Kendrak alone lesson inchi. So, service marin tarvata manaki ee 14th lesson inchi long answer question ide ivadam jarugutundi. So, ippudu varaku manaki ante 13 lo service marindi. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇదే క్వశ్చన్ మనకి రిపీట్ అవుతుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 21st క్వశ్చను ఇదే రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. న్యూక్లియర్ రియాక్టర్, ఓకే, కేంద్రక రియాక్టర్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిన్సిపల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్, ఓకే, సూత్రము. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్? సో న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. సో నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా మనకి కేంద్రక రియాక్టర్ అనేది పనిచేస్తుందండి. ఓకేనా? ఈ ప్రిన్సిపల్ రాసినందుకు మనకు ఒక మార్క్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ ఏంటి అన్నది చూద్దాం. దీంట్లో మనకి 2 types ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రస్తుతం మీరు చదువుతున్నది ఒక మోడల్, పాతది ఒక మోడల్ ఉంటుంది. పాత మోడల్ మనకి చూడడానికి, పార్ట్స్ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. అది చెప్తాను. ఆల్రెడీ మీ దగ్గర 2 ఉంది కాబట్టి ఒకసారి కూడా ఫాలోఅప్ చేయండి. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటని చేస్తానంటే, ఒక ఛాంబర్ ఉంటుంది ఈ విధంగా. ఇది మనకి డబుల్ వాల్డ్, అంటే 2 గోడలతో నిర్మితమైన ఒక ఛాంబర్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా దీంట్లో మనకి ఏంటని చేస్తానంటే, ఈ డబుల్ వాల్డ్ అనేవి ఫస్ట్ వన్ పై తీసుకున్నది కాంక్రీట్ వాల్. ఫస్ట్ వన్ కాంక్రీట్ వాల్, ద సెకండ్ లేయర్ ఈజ్ లెడ్ వాల్. ఓకేనా? మొదటిది కాంక్రీట్ గోడ, 2వది లెడ్ గోడతో ఈ విధంగా మనకి ఒక నిర్మాణం ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనకి ఏంటని చేస్తానంటే, మనం చేయవలసిన ప్రాసెస్ అంతా కూడా దీంట్లోనే జరుగుతుంది. సో ఈ లోపల పార్ట్ని అంతటిని ఏమంటారంటే కోర్, గర్భము అని చెప్పి చెప్తారు. అంటే లైక్ అవర్ స్టమాక్, అంటే మన పొట్టలాగా దీంట్లోనూ ఫినామినా అంతా కూడా జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, చిన్న చిన్న అల్యూమినియం సిలిండర్స్ తీసుకుంటారు. తీసుకొని వీటిని మనం తీసుకున్న ఈ కోర్లో కొంత డిస్టెన్స్లో సెపరేట్ చేసి ఉండేటట్టు ఈ విధంగా పెడతారు. సో దీంట్లో మనకి ఏంటని చేస్తానంటే, యురేనియం 235 దీంట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏంటంటాం చేస్తానంటే ఫ్యూయల్ రాడ్స్ అని చెప్పి చెప్తాం. సో ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఫ్యూయల్ రాడ్స్. ఓకే, సో జనరల్లీ ఇన్ అల్యూమినియం సిలిండర్స్ యురేనియం 235 లైక్ ఎలిమెంట్స్ ఆర్ ఫిల్డ్. అంటే మనం తీసుకున్న అల్యూమినియం స్థూపాల్లో యూరేనియం 235 అనే ఈ మూలకాన్ని నింపు ఉంచుతారు. సో దీనికి బోత్ సైడ్స్ ఈ విధంగా మనకి గ్రాఫైట్ ప్లేట్స్ ఉంచడం జరుగుతుంది, లేదు హెవీ వాటర్ ఫిల్ చేసిన ఈ విధంగా ఉండే సిలిండర్స్ని ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ యాక్ట్స్ లైక్ మోడరేటర్స్. వీటిని ఏంటంటారని చేస్తానంటే మోడరేటర్స్ అని చెప్పి చెప్తారు. ఓకేనా? మెత్త కారులు అని చేస్తాను. ఇవి దేనికి యూజ్ అవుతాయి అని చెప్తానంటే, టు స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ మనం తీసుకున్న దీంట్లో ఉన్న యురేనియం నుంచి రిలీజ్ అయిన న్యూట్రాన్స్ని కంట్రోల్ చేయడానికి మనకి, అంటే దాని తర్వాత వేగాన్ని తగ్గించడానికి ఈ మెత్తకారులు అనే వాటిని వాడతారు. నెక్స్ట్ వన్, దీంట్లో మనకి ప్రాసెస్ ఎక్కువైనప్పుడు, ఇందువల్ల ఇందాక చెప్పుకున్నాం కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, నియంత్రిత శృంఖల చర్య. సో మనకి ఇక్కడ జరిగే చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి ఏముంటాయి అని చెప్తే కంట్రోల్ రాడ్స్ అనే వాటిని అరేంజ్ చేస్తారు. జనరల్గా ఇవి ఎలా ఉంటాయని చేస్తారంటే, బోరాన్ ఆర్ కాడ్మియం రాడ్స్ని కంట్రోల్ రాడ్స్ కింద యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటిని ఈ విధంగా అరేంజ్ చేస్తారు. దీని పైన ఈ విధంగా ఒక క్లిప్ అనేది ఉంటుంది. ఈ క్లిప్ని ఒక స్టాండ్కి విధంగా ఫిక్స్ చేస్తారు. సో వీటిని ఏంటంటారని చేస్తారంటే కంట్రోల్ రాడ్స్ అని చెప్పి చెప్తారు. వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్? టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్ బై అబ్జార్బింగ్ ద ఎక్స్ట్రా న్యూట్రాన్స్. అంటే అధికంగా విడుదలయ్యే న్యూట్రాన్ని శోషించుకొని
ఇక్కడ శృంఖల చర్యను నియంత్రించడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని నియంత్రణ కడ్డీలు అని చెప్పి చెప్తారు. ఓకేనా? సో నౌ ద ఎలక్ట్రాన్ రిలీజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్, సో ఇట్ ఈస్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ అండ్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ అండ్ ఇట్ హ్యాస్ మోర్ కైనెటిక్ ఎనర్జీ, దట్ మీన్స్ మోర్ హీట్ ఎనర్జీ. అంటే దీనికి మనకి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అంటే గతిశక్తి ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు అధిక ఉష్ణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతాయి. సో ఇట్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రియాక్షన్, దట్స్ వై హియర్ వీఆర్ యూజింగ్ ద కంట్రోల్ రాడ్స్ అండ్ మోడరేటర్స్. అండ్ ఆల్సో హియర్ దిస్ ఈస్ ఎ ట్యూబ్ విచ్ విల్ బి కనెక్టెడ్ విచ్ ఈస్ ఇన్ స్పెరికల్. ఓకే, సో ఏదైనా ఒక స్పెరికల్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఈ స్పెరికల్ ట్యూబ్ని ఏం చేస్తారని చేస్తానంటే ఇవి మనం తీసుకున్న ఈ బోత్ ఎండ్స్కి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేసి ఈ హెలికల్ షేప్ ఉన్న ట్యూబ్ని ఒక ఛాంబర్లో ఈ విధంగా ప్లేస్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏంటని చేస్తానంటే రెండు ట్యూబ్స్ ఈ టాప్ అండ్ ఈ బాటమ్ ప్లేస్ అరేంజ్ చేస్తాము. దీని నుంచి కంటిన్యూస్గా వాటర్ అనేది లోపలికి ఫీల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ లోపల కంటిన్యూస్గా మనకి వాటర్ అనేది ఫ్లో అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ వాటర్ ఫ్లో అవడం వల్ల ఏం చేస్తుందని చేస్తానంటే ఇట్ అబ్జార్బ్స్ ద మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ది న్యూట్రాన్ రిలీజ్ ఇన్ ద ప్రాసెస్. దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ కూలెంట్, ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ కూలెంట్, శీతలీకరణి అని చెప్తారు. సో ఎప్పుడైతే వాటర్ ఇందులో వెళ్తుందో ఇట్ అబ్జార్బ్స్ ద మోర్ హీట్ ఆఫ్ ది న్యూట్రాన్ రిలీజ్ ఇన్ ద రియాక్షన్ అండ్ ద వాటర్ కన్వర్ట్స్ ఇన్ టు వేపర్. దట్స్ వై హియర్ ద వేపర్ కమ్స్ అవుట్, ద వేపర్ గివ్స్ టు ద టర్బైన్స్ టు రొటేట్. డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ టర్బైన్స్ దెర్ ఈస్ ద పవర్ జనరేటెడ్. సో హియర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి యూటిలైజ్డ్ టు రిలీజ్ ద ఎలక్ట్రాన్, సారీ న్యూట్రాన్, అండ్ ద రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు రొటేట్ ద టర్బైన్స్ టు ప్రొడ్యూస్ ద పవర్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి ఇది చూద్దాము. న్యూక్లియర్ రియాక్టర్ తనకి స్కెమాటిక్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుందండి, అంటే దానికి సంబంధించిన ఒక మోడల్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటని చేస్తుంటే ఫ్యూయల్ రాడ్స్ అని చెప్తాను. సో జనరల్గా ఫ్యూయల్ రాడ్స్ ఎలా ఉంటాయంటే అల్యూమినియం సిలిండర్స్లో ఇక్కడ యూరేనియం 35 లైక్ ఎలిమెంట్స్ని మనం నింపు ఉంచుతాము. ఈ స్థూపాలను యూరేనియం 35ని నింపు ఉంచాము. ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ద కోర్, అంటే ఈ కోర్ అనే దీంట్లోనూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర అరేంజ్ చేస్తాము. నెక్స్ట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది సిలిండర్స్ దెర్ ఈస్ ఎ స్మాల్ అరేంజ్మెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ మోడరేటర్, అంటే మనం తీసుకున్న స్థూపాలకి ఇరువైపులా ఈ విధంగా మితకారులు అనే వాటిని అరేంజ్ చేస్తాము. జనరల్గా ఇవేంటి అని చేస్తానంటే హెవీ వాటర్ అని చేస్తాను, అదేవిధంగా గ్రాఫైట్ అని చేస్తాను, వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాను దీంట్లో. నెక్స్ట్ వన్, దీనిలో రిలీజ్ అయిన న్యూట్రాన్స్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి పైకి ఈ విధంగా బోరాన్ లేదా కాడ్మియం రాడ్స్ని యూజ్ చేస్తారు. సో వీటిని ఏంటంటారంటే కంట్రోల్ రాడ్స్ అంటారు. వై? బికాస్ ద కంట్రోల్ ద చైన్ రియాక్షన్, అంటే ఇక్కడ ఇవి ఈ శృంఖల చర్యను నియంత్రిస్తాయి కాబట్టి వీటి నియంత్రణ కడ్డీలు ఉంటారు. సో ఫాస్ట్గా మూవ్ అయ్యే న్యూట్రాన్స్ని ఈ మోడరేటర్స్ అనేవి ఏం చేస్తాయి? స్లో డౌన్ చేస్తాయి. కానీ అవి కలిగి ఉన్న ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి వై బయట ట్రావెల్ చేసేటట్టు ఈ విధంగా ఒక ట్యూబ్ తీసుకున్నాము. దీని నుంచి న్యూట్రాన్స్ అనేవి ఈ పార్ట్లోకి వెళ్తాయి. సో ఈ ఛాంబర్లో కంటిన్యూస్గా వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. సో దీంట్లో మనం తీసుకున్న ఈ వాటర్ చేసే పని ఏంటంటే ఈ లోపలికి వస్తున్న న్యూట్రాన్స్ తరక అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అది వేపర్ కింద మారుతుంది. కాబట్టి ఈ ఛాంబర్ని కూలెంట్ అని చెప్తారు, అంటే శీతలీకరణి అని చెప్తారు. సో ఈ వాటరు ఈ న్యూట్రాన్స్ తరక హీట్ని అబ్జార్బ్ చేసుకొని అది స్టీమ్ కింద మారి బయటికి వెళ్ళమని జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకుని టర్బైన్స్ రొటేట్ చేస్తారు. కాబట్టి టర్బైన్స్ వల్ల మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్న దీంట్లోనూ మినిమం ఒక న్యూట్రాన్ అనేది మనకి అవసరం ఉంటుంది. అంటే దేర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ న్యూట్రాన్ టు కంటిన్యూ ద చైన్ రియాక్షన్. సో హియర్ డ్యూ టు ద ఇంట్రాక్షన్ ఆఫ్ యురేనియం విత్ న్యూట్రాన్ సమ్ ఆఫ్ ది న్యూట్రాన్స్ ఆర్ రిలీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రాన్ మనకి యురేనియంతో ఇంట్రాక్ట్ అయినట్టయితే ఇది మనకి చిన్న చిన్న ఎలిమెంట్స్ రెండు అదేవిధంగా 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. మళ్ళీ ఇది నెక్స్ట్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినట్టయితే మళ్ళీ ఒక్కొక్కటి 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది, అంటే 9. మళ్ళీ 9 పార్టిసిపేట్ చేస్తే 27, 27 పార్టిసిపేట్ చేస్తే 81. ఇలా మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అనేది పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికే ఈ తలక డివైజ్ యూస్ చేస్తాం.
కాబట్టి ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈస్ కంట్రోల్డ్ అండ్ చైన్ సారీ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ ఒక మార్క్ ఉంటుందండి. నెక్స్ట్ వన్, దీంట్లో మన పార్ట్స్ ఐడెంటిఫై చేసేందుకు ఒక మార్క్ ఉంటుంది, అంటే 2 మార్క్స్, దీనికి 1 మార్క్, 3 మార్క్స్. ఇప్పుడు ఈ పార్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఫ్యూయల్. ఫ్యూయల్ ఈజ్ నథింగ్ బట్ నాన్ ఫిజిబుల్ యురేనియం 235 ఈజ్ ఫిల్డ్ ఇన్ అల్యూమినియం సిలిండర్స్ అండ్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ద కోర్. అంటే విచ్చిత్తి చెందని యురేనియం 235 వంటి మూలకాన్ని ఇక్కడ అల్యూమినియం స్థూపాల్లో తీసుకొని గర్భంలో వేరువేరు ప్రాంతాల్లో ఉంచాలి. ఓకేనా? సో అయిపోయింది. రెండవది ఏంటని చేస్తే మోడరేటర్స్. మోడరేటర్స్ ఆర్ యూజ్డ్ టు స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. అంటే మితకారులు వేగవంతమైన న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే వాటిని మితకారులు ఉంటారు. సో జనరల్గా దీనికి ఎగ్జాంపుల్ ఏంటని చేస్తానంటే హెవీ వాటర్ భార జలము అని చేస్తాను. అదేవిధంగా గ్రాఫైట్. ఓకేనా? గ్రాఫైట్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల జరుగుతుంది. అండ్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్ బై అబ్జార్బింగ్ ద హెవీలీ రిలీజ్ న్యూట్రాన్స్. అంటే అధికంగా ఉత్పత్తి అయిన న్యూట్రాన్ని శోషించుకొని అక్కడ ఆ చర్యను నియంత్రించడానికి ఉపయోగించే వాటిని మనం ఏంటంటామంటే కంట్రోల్ రాడ్స్ అంటారు, అంటే నియంత్రణ కడ్డీలు అని చెప్తాను. సో ఇవి జనరల్గా ఏముంటాయని చెప్తానంటే బోరాన్, కాడ్మియం అటువంటి వాటిని నియంత్రణ కడ్డీల కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ యొక్క వెలాసిటీని ఈ మోడరేటర్స్ అనేవి డిక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్ పార్ట్ కూలెంట్. సో కూలెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఛాంబర్ విచ్ కెన్ బి అబ్జార్బ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ది రిలీజ్ న్యూట్రాన్స్. అంటే చర్యలో రిలీజ్ అయిన అంటే విడుదలైన ఆ న్యూట్రాన్ల యొక్క శక్తిని శోషించుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని మనం ఏంటంటాం చేస్తానంటే శీతలీకరణి అని చెప్తారు. సో ద వాటర్ ఈస్ కంటిన్యూస్ ఫ్లోస్ ఇన్ దిస్ ఛాంబర్ అండ్ ద న్యూట్రాన్స్ అబ్జార్బ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ వేపర్. అంటే ఇక్కడ మనం తీసుకున్న న్యూట్రాన్లు అనేవి దానిలో ప్రవహించే ఆ నీటి యొక్క దానికి ఈ తాగా ఉష్ణాన్ని ఇచ్చడం జరుగుతుంది. సో ఉష్ణాన్ని సూచించుకున్న నీరు అనేది మనకి ఆవిరి కింద మారుతుంది. ఆ ఆవిరి దీని గుండా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఆ బయటకు వచ్చిన ఆవిరి మనకి ఏమవుతుందని చేస్తారంటే టర్బైన్స్ రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో టర్బైన్స్ రొటేట్ చేయడం మనకి ఏంటని చేస్తుంటే విద్యుత్ శక్తి రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వాటర్ లోపలికి వెళ్ళింది, అక్కడ నుంచి స్టీమ్ మనకి బయటికి రావడం అనేది జరిగింది. ఓకేనా? ఉంది. సో దిస్ ఈజ్ ద స్కెమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ ది గివెన్ న్యూక్లియర్ రియాక్టర్ అండ్ దేర్ వర్కింగ్. లాస్ట్ ఏంటంటే వర్కింగ్ అని పెట్టుకుంటామండి. పెట్టుకొని దీంట్లో ఏం రాస్తాం అంటే మినిమమ్ 1 న్యూట్రాన్ ఈజ్ రిక్వైర్డ్ టు కంటిన్యూ ద చైన్ రియాక్షన్ అండ్ ఇట్ విల్ బి పార్టిసిపేట్ ఇన్ ద న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. దెన్ దెర్ ఆర్ సో మెనీ న్యూట్రాన్స్ ఆర్ రిలీజ్డ్. ఓకే? అండ్ దోస్ న్యూట్రాన్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై ది గివెన్ కంట్రోల్ రాడ్స్ అండ్ స్లో డౌన్ బై ది మోడరేటర్స్. దే విల్ బి అగైన్ పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రియాక్షన్. అంటే మనకి శృంఖల చర్య జరగడానికి కనీసం ఒక నెమ్మది న్యూట్రాన్ కావాలి. అది యురేనియంతో మనకి చర్య చెందడం వల్ల, అంటే కేంద్రక విచ్చిత్తి అనే చర్య చెందడం వల్ల దీంట్లో మనకి కొన్ని చిన్న చిన్న మూలకాలు దాంతోపాటు కొన్ని న్యూట్రాన్లు విడుదలవుతాయి. సో ఆ న్యూట్రాన్ మనం స్లో చేయగలిగినట్టయితే, అంటే నెమ్మదిగా మార్చగలిగినట్టయితే అవి మళ్ళీ నెక్స్ట్ చర్య మనకు పాల్గొంటాయి. పాల్గొని మళ్ళీ ఈ శృంఖల చర్య అనేది కంటిన్యూగా జరగడం అనేది జరుగుతుంది. కానీ ఈ వర్కింగ్ రాసేందుకు 2 మార్క్స్ ఉంటాయండి, రిమైనింగ్ దానికి 5 మార్క్స్. సో టోటల్గా ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.